మీలో ఎవరైనా 1995లో ఇన్ఫోసిస్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మీ జేబులో 30 కోట్ల రూపాయలు ఉన్నట్లే. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికి 3000 రెట్లు ఎక్కువ. అలాగే మీలో చాలామందికి కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని, అలాగే ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదే అనుకొని భయపడతారు. అలాంటి వాళ్ళ కోసమే అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా కోర్సును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దానికోసం అప్స్టాక్స్ వాళ్ళు డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. మీలో ఎవరైనా 1995లో ఇన్ఫోసిస్లో 1 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు మీ జేబులో 30 కోట్ల రూపాయలు ఉన్నట్లే. అంటే మీరు పెట్టుబడి పెట్టిన దానికి 3000 రెట్లు ఎక్కువ. అలాగే మీలో చాలామందికి కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని, అలాగే ఎంతో కొంత డబ్బు సంపాదించాలని ఉంటుంది. కానీ మనకి స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదే అనుకొని భయపడతారు. అలాంటి వాళ్ళ కోసమే అప్స్టాక్స్ వాళ్ళు ఫ్రీగా కోర్సును కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ద్వారా మీరు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. దానికోసం అప్స్టాక్స్ వాళ్ళు డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి.